Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అటాక్ సంఘటన. ఎయిర్పోర్ట్లోని ఆ రెస్టారెంట్ ఓనర్కు ఊహించని షాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర నిర్వహించిన సమయంలో విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ప్రకంపనలు సృష్టించింది. సీఎం జగన్పై శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. అయితే ఈ దాడి తెలుగుదేశం పార్టీకి చెందిన హర్షవర్ధన్కు సంబంధించిన ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్లో జరగడంతో ఈ కేసు తీవ్ర వివాదాస్పదమైంది. తనపై కుట్ర ప్రకారమే హత్యాయత్నం చేశారని సీఎం జగన్ సైతం పలుమార్లు చెప్పారు. తాజాగా హర్షవర్ధన్కు అధికారులు ఊహించిన షాక్ ఇచ్చారు. అయితే ఆదివారం విశాఖపట్నం విఎంఆర్డీఏ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతోందంటూ హర్షవర్ధన్కు చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ను అధికారులు ఖాళీ చేయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 ఏళ్ల వరకు మాత్రమే లీజు కొనసాగించాల్సి ఉన్నప్పటికీ దశాబ్దాల కాలంగా ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ విఎంఆర్డీఏ స్థానంలో కొనసాగుతోందని ప్రభుత్వం చెబుతోంది. 2015 నుంచి 2024 వరకు అనుమతులు ఇస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే 3 ఏళ్ల పాటు మాత్రమే అనుమతి ఇవ్వడమే కాక ఆ తర్వాత కొనసాగించాలంటే వేలంపాట వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ నిబంధనలు పాటించకుండానే 9 ఏళ్ల పాటు అనుమతులు పొంది ఫ్యూజన్ ఫుడ్స్ కొనసాగుతోందన్న ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నట్లు విఎంఆర్డీఏ అధికారులు చెప్పారు. సామాగ్రిని యజమానికి అప్పగించి ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితుడిగా పేరొందిన హర్షవర్ధన్ ఈ ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ నిర్వాహకుడు. సిరిపురం జంక్షన్ వద్ద ఉడా నుంచి లీజుకు తీసుకున్న ఆస్తిని టీడీపీ నేత హర్ష 2 ఇంతల అద్దెకు మరొకరికి ఇచ్చాడు. అయితే తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఖాళీ చేయించారని యజమాని హర్ష అన్నారు. 2024 వరకు లీజు గడువు ఉన్నప్పటికీ అధికారులు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదన్నారు. సుమారు 5 కోట్లు వెచ్చించి భవనాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అయితే దీనిపై అధికారులు ఎవరూ స్పందించడం లేదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇలా చేసుకుంటారని ఆయన అన్నారు.